హలో గైస్, సో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎప్పుడైనా హ్యాక్ అయిందా? సో హ్యాక్ అయిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను. సో చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు, బ్రో నాకు లాగిన్ అలర్ట్స్ వస్తున్నాయి. లాగిన్ అలర్ట్స్ అంటే సో నా అకౌంట్ని ఎవరైనా లాగిన్ చేస్తున్నారా, లేకపోతే నా మెసేజ్లు ఎవరైనా చూస్తున్నారా, నా అకౌంట్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా అని. సో వాళ్ళకైతే డౌట్ ఉన్నది. సో వాళ్ళ కోసం అయితే అందరి కోసం ఉపయోగపడుతుందని ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, అదైతే పాత వీడియో కాబట్టి. సో ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో ఒకవేళ హ్యాక్ కాకుండా కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అకౌంట్ అనేది సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో తెలుసు కదా, మన ఛానల్ ఉన్న కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత త్రీ లైన్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్ అండ్ ప్రైవసీని అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత అకౌంట్ సెంటర్ అయితే ఓపెన్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది కదా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ జీమెయిల్ అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మీ జీమెయిల్ కాకుండా వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ ఉంటే మీ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీ జీమెయిల్ కాకుండా వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ ఉంటే ఇక్కడ యాడ్ న్యూ కాంటాక్ట్ ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ ఉంటుంది కదా, సో దానిపైన ట్యాప్ చేసి డిలీట్ పైన ఎంటర్ చేసి పాస్వర్డు టైప్ చేస్తే వాళ్ళ జీమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ డిలీట్ అయిపోతుంది. సో ఆ విధంగా అయితే సేఫ్. సో మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా పర్సనల్ డీటెయిల్స్ పైన, సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వేర్ ఆర్ యూ లాగ్డ్ ఇన్ ఉంది కదా ఇక్కడ, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్స్ అయితే చూపిస్తుంది. సో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డివైస్ అయితే చూపిస్తుంది. సో ఓపో రెనో 10 ఉంది కదా, సో ఇదైతే నా డివైస్. సో ఓపో రెనో 10 దీని కింద కూడా నా డివైసే. సో ఇలా కాకుండా వేరే వాళ్ళ డివైస్ కనుక ఇక్కడ యాడ్ అయి ఉంటే మాత్రం మీ ఇన్స్టాగ్రామ్ అనేది హ్యాక్ అయిపోయినట్టు. సో ఒకవేళ అలా ఉంటే ఏం చేయాలంటే, సో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ సెలెక్ట్ డివైస్ పైన ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకొని లాగౌట్ అనేది ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో ఇదైతే వెళ్ళిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సో గైస్, మీ అకౌంట్ అయితే హ్యాక్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, సో చేంజ్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేయండి. సో పాస్వర్డ్ అనేది మీరు చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ ఉంది కదా, సో ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్స్ అలా ఒక కోడ్ అనేది పెట్టుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీ అకౌంట్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ టూ ఫ్యాక్టర్ ఆథరైజేషన్ ఉంది కదా, సో దీని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా మీరు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు ఒక కోడ్ అనేది వస్తుంది, సో దానివల్ల కూడా మీరు తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో వీడియో కనుక నాకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.